హాయ్ డార్లింగ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు నేను పర్పినియన్ ఉంటున్నా ఫ్రాన్స్లో. నేను ఏంటైతే ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఇక ఇప్పుడైతే ఇది హిస్టరికల్ ప్లేస్, ల్యాండ్ మార్క్, అది అందరు ఉన్నారు కదా, తర్వాత చూద్దాం. ఇప్పుడైతే మనం వెళ్దాం లోపలికి. ఈ వీడియో అయితే వ్లాగింగ్ గురించి ఉంటుంది, ట్రావెలింగ్ వ్లాగింగ్. ఇంకా ఈ ఛానల్ ఎవరికైతే కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ప్రొఫెషనల్ అయితే షెఫ్, అది కూడా నేను పెడుతున్నా షార్ట్ వీడియోలా, చూడకపోతే చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం కామెంట్ కూడా చేయండి. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే క్యాథడ్రల్ వచ్చేసినాం, అంటే చర్చ్ లా ఉంటుంది ఇది. ఇక మనమైతే ఇవ్వలేరు, అంటే అంతే కదా చర్చ్ అంటే అంతే. ఇక మనమైతే వెళ్దాం, అంటే సారీ వచ్చేసినాం. ఇక డార్లింగ్స్, ఇక ఇప్పుడైతే కొంచెం చాలా డిజైన్గా కలర్ఫుల్గా ఉంది ఇక్కడ, కొంచెం పీస్ఫుల్ ఉంది నాకు ఇక్కడ. కొంచెం నా సౌండే నాకే అనిపిస్తుంది, అందుకోసం నేను మెల్లంగా పోతున్నా. ఇక డార్లింగ్ చూస్తున్నావు కదా, ఇక కొంచెం నార్మల్గా ఉంటుంది. ఇది ఒక ఎప్పటి నుంచో ఉంటుంది వాళ్ళ హిస్టరీ ఇది. ఇక జీసస్, అంటే జీసస్ గురించి ఉంటుంది ఇక్కడ, ఇక్కడనే ఉన్నారు. ఇక డార్లింగ్స్ ఇంత పెద్దగా ఉన్నది చూడండి, చాలా బాగుంది కదా. నాకైతే వైట్ కలర్ ఎక్కువగా అనిపిస్తుంది, వైట్ ఇంకా గ్రే కలర్ నాకైతే చాలా నచ్చింది ఇక్కడ. ఇక డార్లింగ్స్, ఇక్కడ లోపల ఏదో ఉంది, అది తర్వాత పోదాం. ఇక్కడ అంతా చూసేసిన తర్వాత వెళ్దాం. ఇక డార్లింగ్స్, ఇప్పుడైతే మనం ముంగడికి వెళ్తున్నాం. ఇక్కడ అయితే గోల్డెన్ ఉన్నది, అంటే గోల్డెన్ కలర్ బాగానే ఉంది కదా. చిన్న చీర ఉంది అది, ఇక అట్లే. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే ఏదో స్టాచ్యూ లాగా ఉంది, కొంచెం వాళ్ళ బాగానే ఉంది. కొంచెం డిజైన్ కాదు, బాగానే చెక్కినట్టున్నారా. నాకైతే ఏం చెప్పాలి కూడా అర్థమవుతలే. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే కొంచెం పెద్ద ఉన్నది, కొంచెం పిక్ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడైతే ఏదో లోపలికి వెళ్ళాలన్నా, వెళ్దాంలే. ఇక ఏదో వర్కింగ్ ప్లేస్ లా ఉంది ఇదైతే. ఇక అన్నీ ఉన్నాయి, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఏదో నాకు భయం పడుతుంది, లోపలికి వెళ్ళాలన్నా అద్దా, వెళ్ళాలన్నా అద్దా. అంటే ఇక్కడ లైట్ వేసిన నేను, అది కూడా నేనే వేసిన. ఎంత చీకటి ఉంది కదా, సింక్ ఉంది. నాకు కన్ఫామ్ అయిపోయింది ఇక్కడ వర్కింగ్ ప్లేసే. నాకు ఎక్కడో ఇక్కడ పైకి పోదామా అనిపించింది, అద్దులే అనిపించింది మధ్యలో. ఇక మెట్లు ఉన్నాయి, ఇక చూద్దాం. ఇక మెట్లు ఎక్కుదాం కానీ తర్వాత, కింద అంతా అయిపోయిన తర్వాత పైన ఎక్కుదాం. ఇక డార్లింగ్స్, ఇక్కడ అయితే మనం వెళ్తే వెళ్తున్నాం. ఇక బయటకు వచ్చేసినాం. ఇక డార్లింగ్స్, ఇక మనం చూపిద్దాం. ఇక నేను జూమ్ అవుట్ చేస్తే డార్క్ అయిపోతుంది, అది ఎందుకు ఏమవుతలేదు. ఇక డార్లింగ్ ఇక్కడైతే ఫోటో, ఇక్కడ సిమ్ అంటే బొమ్మలు వేసారు కానీ నాకు అది అర్థమవుతుంది, అందుకోసం నేను చూపిస్తలేను. ఇక అంతే, ఇక ఇదేం కెమెరా నాకు అలవాట్లేదు వీడియో చేయడం. ఇదే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు, కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా కానీ రావట్లేదు, అందుకోసం ఇక జూమ్ ఇన్ జూమ్ అవుట్ అండ్ చేస్తున్నా. పైన మాత్రం హైలైట్ ఉంది, అందుకోసం ఊకే పైన చూపిస్తున్నా. డిజైన్ మాత్రం బాగుంది. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే కొంచెం ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పట్లో కాలంలో కింగ్డమ్స్ పెట్టినారు ఇది క్యాథడ్రల్ అనేది, అందుకోసమే అట్లా వాళ్ళ ఫొటోస్ పెట్టినారు. ఇక మనమైతే కూర్చో, నాకైతే నిద్ర వచ్చినట్టు పడుతుంది మొత్తం, అంటే అంత పొద్దున్న వచ్చినా కదా అందుకోసమే. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే ఇక్కడ నుంచే క్వీన్ అనేది చెప్తుంది అనుకుంటా సైనికులకి. ఇక అట్లా ఉన్నది. ఇక నేను ఊరికే అయిపోయినా కానీ చూడడానికి అంతే ఉంది, అందుకోసం అట్లా అయిపోయినా. మనమైతే వెళ్దామా కొంచెం మధ్యలో. ఇక కొంచెం ఏమో వేద్దాం అనుకున్నా కానీ రాలేదు. ఇక మనమైతే ఇక్కడ చూపిస్తున్నా, వీళ్ళ గురించి ఉంది కానీ ఫ్రెంచ్లో ఉంది కాబట్టి నేను అంత చెప్పలేకపోతున్నా. అంతే, ఇక మనం చూడడానికి వచ్చినాం కాబట్టి చూసి వెళ్ళిపోవాలా. ఇక డార్లింగ్స్, ఇక్కడైతే ఇతనైతే ప్రిన్స్ అనుకుంటా, ఇక్కడ అయితే క్వీన్ ప్లేస్ అనుకుంటే ఇది, అందుకోసం ఇట్లా పెట్టారు.
ఇక డాలిన్స్కి అయితే మన వెళ్ళే టైం వచ్చినట్టుంది. ఇక వెళ్దాం, ఇక్కడ నుంచి కొంచెంసేపు కూర్చొని వెళ్దాం. ఇక వచ్చేసినాం డార్లింగ్స్. ఇక మనమైతే మొత్తం చూపిస్తున్నా, కొంచెం ఫొటోస్ కూడా తీసుకుంటున్నా. కానీ నిజంగా చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడైతే నేను చూడలేండి, పైన ఇక్కడ తలకాయ ఉంది. ఇక మనమైతే లోపల వెళ్ళబోతున్నాం. ఎలా ఉంటుందంటే మీరే చూడండి. ఇక్కడైతే గోడ మీద పెయింటింగ్ ఉంది. ఇక మనమైతే వెళ్దామని చూస్తున్నా. ఇక నేను లోపలికి వెళ్ళి ఇక వీడియో ఇద్దామని మర్చిపోయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ తీస్తున్నా. ఇక అట్లుంటుంది మనతోటి. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే ఇక్కడ చెక్కినట్టున్నారు. ఇక్కడ బండనా, బండ కాదు ఇక సిల్వర్, అది సిల్వర్ లైన్ కొట్టి ముట్టి చూడలే కానీ చూసిన దూరం నుంచే. ఇక అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్ని, అంటే ఇన్స్ట్రక్షన్స్ కాదు కానీ వీళ్ళ గురించి ఎందుకు పెట్టారు, ప్రిజనర్ ఎందుకు ఉంది అన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడైతే ప్రిజనర్, ఇక ప్రిజన్ లోపల అయితే చూడలేము. కొంచెం గేట్ కట్టేసారు, క్లాత్ కూడా వేసారు. ఇతనే అనుకుంటా లోపల ఉన్నది. ఇతని పేరైతే లేదు. ఇక ఖడ్గంతో వండుకున్నాడు. ఇక అప్పట్లో యుద్ధం చేసినట్టున్నాడు, అందుకోసం ఇక్కడ ఇలా కట్టేసిన స్టాచ్యూ లాగా. అంటే ఫ్రాన్స్లో పర్పిన్యూ ఉంటుంది కదా, పర్పిన్యూ ఒక సిటీ, ఒక మనలాగా వాళ్ళ ఏదో కింగ్డమ్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది ఇక్కడ. అందుకోసం వాళ్ళ గురించి ఉంటుంది, అంటే గాడ్ తోటి కొలుస్తారు వీళ్ళైతే. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే మనం కూర్చున్నాం. మా నేను చూస్తున్నా, ఇక నా స్నాప్చాట్లో ధనా ధనా మెసేజ్లు వస్తున్నాయి. ఇక రిప్లై ఇచ్చుకుంటా. ఇక అట్లా లేట్ అయిపోయింది, కూర్చున్నా. ఇక కూర్చొని ఇక ఇచ్చేసిన రిప్లై. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే మనం వెళ్ళే టైం వచ్చేసింది. ఇక్కడికంటే హిస్టరికల్ ల్యాండ్మార్క్ ఇది, కొంచెం పెద్ద పురాతనమైన సెకండ్ సెంచరీలో ఫ్రాన్స్లో వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ రాసి ఉంది అక్కడ, అందుకోసం చెప్తున్నా. ఇక మనమైతే లోపల వెళ్దాం. ఇక్కడైతే మనం నాకైతే చాలా బాగా నచ్చింది దూరం నుంచి, కానీ దగ్గరకు వచ్చిన తర్వాత అంతా నార్మల్ లానే ఉంది. ఇక మీరే చూసేయండి, కొంచెం బాగుంది అందుగా. నేను అనుకున్న హెలికాప్టర్ వస్తుందా అనుకున్నా కానీ రాలేదు, కొంచెం అంతే అనుకున్నా. ఇక ఫస్ట్ టైం కదా. ఇక మనమైతే ఇక లోపలికి వచ్చేసినాం. ఇక డార్లింగ్స్ ఇక్కడైతే చిన్న చిన్న బొమ్మలు నాకు చాలా బాగా నచ్చింది. ఇక చూస్తున్నా అంటే దేవుళ్ళే ఇలాగైతే. ఇక నాకైతే చాలా నచ్చింది చూడ్డానికి. ఇక అన్నీ చూసేద్దాం. ఇక నేను ఇక్కడ దూరం నుంచి చూస్తే కొంచెం మనుషులాగానే కొట్టారు, కానీ మనుషులు కారు. ఒక బొమ్మ, అది బొమ్మలాగా క్రియేట్ చేశారు, హ్యుమానిటీ తోటి అట్లా చేశారు అది. కానీ రియల్గా జరిగింది, మన దాంట్లో ఎట్లుంటుందో వీళ్ళ హిస్టరీలో, రోమన్ హిస్టరీలో అట్లుంటుంది. ఇక డాలెన్స్ ఇక మనమైతే చూసేద్దాం కొన్ని కొన్ని. ఇక బాగానే ఉంది అంతా, వాళ్ళ కల్చర్ అనుకుంటా అది. ఇక మనమైతే వచ్చేసినాం బయటికి, ఇంకో ప్లేస్కి వెళ్దాం. అంటే కొంచెం చూపించాలి కదా అన్ని యాంగిల్స్లో, అందుకోసం చూపిస్తున్నా. ఇక్కడైతే ఇలా ఉంటే కొంచెం ఏమో అంతా బాగానే ఉంది చూడ్డానికి, కానీ ఊకే అన్నీ చూపిస్తే కానీ టైం వేస్ట్ కదా, అందుకోసం నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. ఇక్కడ నాకు ఈ స్టాచ్యూ బాగా నచ్చింది, సింబల్ ఇది ఒక గుర్తు పట్టడానికి. ఎవరైతే ఫ్రాన్స్కి వస్తున్న వాళ్ళైతే ఇక్కడ చాలా చూడ్డానికి చాలా బాగుంటుంది స్ట్రీట్ అన్న. నేనైతే ఈ దారి నుంచి వెళ్తున్నా, ఒకవేళ మీద ఒకవేళ వస్తే ఈ దారి నుంచి రండి, కొంచెం బాగుంటుంది. ఇక డాలెన్స్ అయితే మనమే తెలుదాం. ఇక చాలా నచ్చింది. ఇప్పుడు మన ఎల్లబాబు ప్లేస్ అయితే ఇదే. నేనైతే పైకి వచ్చేసిన, దీని పేరు కింగ్డమ్ క్యాస్టల్ అని ఉన్నది. మనమైతే వెళ్దాం. అంటే ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకవేళ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొక వీడియో వస్తుంది దానికోసమే సబ్స్క్రైబ్ చేసుకోండి.